దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం కర్షక ఆర్ట్స్ ప్రింటర్స్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఎక్కడో వరంగల్ జిల్లాలో వర్ధనపేట దగ్గరలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి రైతు కుటుంబంలో పెరిగి అమ్మానాన్నల నాన్నల గురువులతోని స్ఫూర్తితోని హైదరాబాద్కు వచ్చి కేవలం వంద రూపాయలు జీతంతో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ ఓనమాలు నేర్చుకొని తర్వాత ఒక పదిహేను వేల రూపాయలతోని ఆర్ట్ ప్రింటర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసి హైదరాబాద్లో అంచెలంచెలుగా ఎదుగుతూ అధునాతన టెక్నాలజీని అందుకొని ఈరోజు కర్షక ఆర్ట్ ప్రింటర్స్ తెలంగాణలో ఒక రారాజుగా వెరుగుతున్నారు నిజంగా ఇద్దరు మంది ఎంప్లాయీస్తోని స్టార్ట్ అయిన ఈ ఆర్ట్ ప్రింట్స్ ఇప్పుడు వందలాది మంది తోని కోట్ల టర్నోవర్తోని సంపద సృష్టించి భారతదేశానికి కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నారు నిజంగా ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన ఒక ఆలోచన ఈ కర్షక ఆర్ట్స్ అనే ఒక మొక్క మర్రి వృక్షంగా మారి కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ సంపద సృష్టిస్తుంది ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అనేది అంటే నేను ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తారు కాబట్టి ఒక పదివేల రూపాయలు మా ఫాదర్ నాకు ఇచ్చాడు దానికి పేరేం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు కర్షక్ అంటే ఓకే కర్షక్ లోగో కర్షక్ర పేరు పెట్టడం జరిగింది ఇంకా తర్వాత ఏంటంటే కర్షక అనేది ఒక బ్రాండ్ తీసుకురావాలని చెప్పేసి అప్పటి నుంచి ఆహార నిషాలు దీని గురించి ఆలోచన చేస్తూ ఏంటంటే అంచలంచలుగా ఎదుగుతూ అంచలంచలుగా టెక్నాలజీ డెవలప్ చేస్తూ అంచలంచలుగా దానికి ఆర్థిక వనరులు సమకూరుస్తూ వచ్చేపటికి ఇప్పటికి పదిహేను వేల రూపాయలతో స్టార్ట్ అయిన బిజినెస్ వచ్చేప్పటికి ఇవాళ వచ్చి కొన్ని కోట్లకి టర్న్ ఓవర్ తోని కొన్ని వందల మందికి ఉపాధిస్తూ కర్షక్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఇక్కడ దాని దాని వెనుక చాలా కష్టాలున్నాయి మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది మా ఇద్దరు బ్రదర్స్ అయినా ఎవరైనా మా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఇదంతా చేయడం జరిగింది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు చేయలేరు నా వరకు నేను మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ తోనే చేసాను నేను సంపద సృష్టించడం వల్ల కొన్ని వందల మందికి ఉపయోగపడుతున్నాను నాకు నేను ఉపయోగపడుతున్నాను గవర్నమెంట్ కొంత ట్యాక్స్ పే చేస్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఎట్లా నడుస్తుంది నడుస్తుందా నడవదా నడుస్తుందా నడదా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పటికప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్కి నేను గోల్ పెట్టుకోవడం ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడం అంటే నాకు నేను నిరూపించుకోవాలి నేను నేను ఈ గోల్కి రీచ్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్ అంటే ఒకటేసారి ఆకాశం అందుకోవాలని కాదు ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఇచ్చేయాలి ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఇచ్చేయాలని చెప్పేసి ఎప్పుడు టార్గెట్ మిస్ కాకుండా రీచ్ అవుతూ వస్తున్నాను దాని ఇంకా చాలా క్యాలిక్యులేషన్స్ ఉండాలి చాలా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం ఉండాలి చాలా శ్రమ ఉండాలి సో ఇదంతా కూడా ఆలోచన చేస్తుంటే అంటే మనిషికి సాధ్యంగా కానిదంటూ ఏమీ లేదు ఏదైనా చేయవచ్చు కాకుండా ఏంటంటే ఒక గోల్ నిర్ణయించుకోవాలి గోల్ ప్రకారం అతను పవర్ చేస్తూ పోవాలి నైన్టీన్ సెవెంటీ లో ఒక అటెండర్ ఉద్యోగం వచ్చిందండి ఒక మూడు రోజులు చేసిన తర్వాత అంటే నా బచపన్ నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒక మూడు రోజులు వారం రోజులు చేశాను చేసి దిస్ ఇస్ నాట్ మై గోల్ ఇది నా క్యారెక్టర్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేసేసి అతనికి సార్ నేను జాబ్ చేయలేనని చెప్పేసి వచ్చేసాను ఇప్పుడు మా పిల్లలతో అంటుంటే అప్పుడవరే గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పటికే రిటైర్ అయ్యే మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేస్తాం అంటే సార్ మేమంతా ఎక్కడ పోయే వాళ్ళం అంటారంటే నాతో బాగుపడిన వాళ్ళు నా తని ఎదిగిన వాళ్ళందరూ కూడా సార్ మీరే లేకపోతే మేమంతా ఎక్కడ నుంచి వాళ్ళము మీరు ఆ రోజు అట్లా చేసింది కాబట్టి మేము ఇదంతా చేయగలిగాము అంటే ఫస్ట్ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చేయాలి ఏదో ఒక చేయాలి ఏదో ఒక చేయాలి తాపత్రయం ఇప్పుడు కూడా ఏంటంటే అదర్ సోషల్ యాక్టివిటీస్ అదర్ బిజినెస్ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేయాలి టెక్నాలజీ అనేది ఏ ఫీల్డ్ అప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటుంది మా దాంట్లో చాలా డ్రాస్టిక్ గా చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతాయి క్రోర్స్ ఆఫ్ రూపీస్ రావడం వేస్ట్ చేయడం జరిగింది ఏమైనా కంప్యూటర్స్ కాషినర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడమే కాకుంటే ఇంకా నేను పరిగెడుతున్నాను కానీ మార్కెట్ ఇంకా రీచ్ కాలేకపోతున్నాను ఇంకా కూడా టెక్నాలజీ నేను అప్డేట్ తేవాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాను ఒక స్లోగన్ ఏంటంటే ఏ మనిషి అయినా లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎందుకంటే ప్రశాంతంగా ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఎనీ ప్రొఫెషన్ స్టూడెంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బిజినెస్ మెన్ దాకా ఎప్పుడైతే ప్రొఫెషన్ లో సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి వాడు ఇంకా ప్రొఫెషన్ లో ఛాలెంజింగ్ ఉండాలి ఫస్ట్ నుంచి ఒక గోల్ పెట్టుకున్న ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ ని రిసీవ్ చేసుకోవడం కస్టమర్ తో మాట్లాడడం కస్టమర్ కు సర్వీస్ చేయడం ఏంటంటే నా దగ్గర ఏదైనా చిన్న వర్క్ చేపించినా మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఏదైనా వర్క్ అవసరం పడినా కూడా కర్షా ప్రింటర్స్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి వాడు ఏ దేశంలో ఎక్కడున్నా కనీసం నా పేరు రికగ్నైజ్ చేయగలగాలి వర్క్ చేపిస్తా లేదా పక్కా పెట్టేసి నా పేరు రికగ్నైజ్ చేయగలగాలి ఆ విధంగా రిసీవింగ్ ఉండాలి ఆ విధంగా సర్వీస్ ఉండాలి అదే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సో టిల్ టుడే వచ్చేపటికి నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ దగ్గర నేను పోయేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంత కాంపిటీషన్ ప్రపంచంలో మేబీ ఇంకా ఒక గోల్ ఉంది ఆ గోల్ కూడా రీచ్ అయిపోతాం రీచ్ కావాలనుకుంటున్నాం ఎప్పటికప్పుడు గోల్ ఇది నాట్ ఎండ్ దిస్ ఇస్ నాట్ ఎండ్ ఇది ఇంకా బిజినెస్లో అప్డేట్స్ వస్తున్నా ఉంటే అప్డేట్ చేస్తూనే ఉండాలి బిజినెస్లో ముందుకు పోతూనే ఉండాలి ఎప్పటికప్పుడు అది చేస్తున్నాము కానీ ఇంకా ఏదో కావాలనుకుంటున్నాము అది కూడా రీచ్ అవుతాము ఛాలెంజింగ్గా తీసుకుంటాం డెఫినెట్గా ఇచ్చేద్దాం ప్రింటింగ్ ప్రెస్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఇది తక్కువ మార్జిన్స్తో చేసే వర్క్ అండి ఈక్వల్ టు అంటే ఒక సెల్ టెక్స్ యాక్ట్లో నేను చదివాను ఇది ఈక్వల్ టు అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఎంత ఇన్కమ్ ఉంటుంది ఇల్లు కూడా ఎంత ఇన్కమ్ ఉంటుంది కాకుండా ఏంటంటే ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా సాధక బాధకాలు ఉంటాయి కానీ దాన్ని మనం అధిగమించి చేయాలంటే ఏం చేయాలంటే ఎక్కడైనా దేంట్లో అయినా కూడా ఏంటంటే కాంపిటీషన్ ఏర్పడినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోవాలి ఎవరు అందరూ చేసేది అదే నేను చేసిన కూడా అదేంటంటే లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తే దాంట్లో లాభాలు ఉంటాయి ఎనిమిది గంటలు పది గంటలు పని చేసుకుంటే లాభాలు ఉండవు కంపెనీ గ్రోత్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే బిజినెస్ ఇక్కడ ప్రాఫిట్ రేషియో తక్కువ కాబట్టి వర్కింగ్ అవర్స్ ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోవాలి అదే సక్సెస్ రేట్ ఇది ఇప్పుడు ఇక్కడ ఏ బిజినెస్లో కూడా చెప్తున్నా కదండి సక్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది వాడు నిర్ణయించుకోవాలండి ఎందుకంటే ఆదాయానికి తగిన ఖర్చు పెట్టాలి మాటకు మైండ్కు బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదో వచ్చినట్టు మాట్లాడడం కాదు ఎప్పటికప్పుడు మన ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఏంటంటే సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుందండి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను అండి మామూలుగా అంటే మీడియా పెరిగింది కమ్యూనికేషన్ పెరిగింది బాగా పెరిగింది ఈ బుక్స్ వచ్చినాయి కొంచెం ప్రింటింగ్ తగ్గుతుందేమో అని అనుకున్నాను కాకుంటే వాస్తవంగా అప్పటి నుంచి ఇంకా ప్రింటింగ్ పెరిగిందండి ప్రింటింగ్ చాలా డ్రాస్ట్గా పెరిగి బాగా పెరిగింది కాంపిటీషన్ ప్రపంచం అందరూ అనుకుంటున్నారు కానీ కొంతమంది సప్లయర్స్గా మంచి ప్రింటర్లు దొరకట్లేదండి మంచి సప్లయర్ కూడా దొరకట్లేదు ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఫేస్ చేస్తూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలండి అగ్రికల్చర్ నా హాబీ బిజినెస్ నా బతుకు నేను బతకడం ఇంకా నలుగురిని బతికేయడం ఇంకా నలుగురికి ఒక రోల్ మోడల్గా ఉండడం ఇది బిజినెస్ అగ్రికల్చర్ నా హాబీ నా లైఫ్ అండ్ వరకు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాను ఇక మీరు రిటైర్మెంట్ సంగతి వచ్చారా బిజినెస్ చేసేవాడు ఎప్పుడు రిటైర్మెంట్ అనుకోవద్దండి ఎందుకంటే బిజినెస్లో ఎప్పటికప్పుడు ఇంకా చేస్తూనే ఉండాలి రిటైర్మెంట్ తీసుకుని ఏం చేస్తాం నా వరకు నేను వచ్చిన వస్తే మాత్రం నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రెండు నెల రోజులు కూడా బతుకనండి ఎందుకంటే నాకు వర్క్ చేసినంత సేప హెల్దీగా ఉంటాను ఎప్పుడైనా వర్కే కావాలంతే ఇంకా వర్కే చేయాలి ఎందుకంటే ఆ రిటైర్మెంట్ అనేది అసలు నా దర్దాపులోకి రాకూడదు నా లైఫ్ ఉండే వరకు నాకు రిటైర్మెంట్ లేదు కాకుంటే మోడల్ చేంజ్ చేస్తాను ఎందుకంటే చెప్పాను ఇప్పటిదాకా సిక్స్టీ ఇయర్స్ వరకు నా కోసమే వర్క్ చేసుకున్నాను సిక్స్టీ ఇయర్స్ తర్వాత నా కోసం కొంత సోషల్ యాక్టివిటీస్ కోసం వర్క్ చేస్తాను